ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి ద్వారా కూడా పేదింటి ఆడపడుచులందరికీ కూడా లబ్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఆ కళ్యాణ లక్ష్మి ద్వారా మన బాల్య వివాహాలు కూడా అరికట్టబడ్డాయి. 15-16 సంవత్సరాల వయసులో కూడా పెళ్ళిళ్ళు చేసేవారు అప్పుడు. అలా పెళ్ళిలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఇంకో రకంగా ఉండేది, దానివల్ల ఇబ్బంది పడేవారు. అలాంటివి కూడా లేకుండా ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు మాత్రమే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. దాని ద్వారా కూడా కళ్యాణ లక్ష్మి ద్వారానే అది సాధ్యమవుతుంది. అంతేకాకుండా మన సీఎం కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడప గడపకు అందుతున్నాయి. అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మన ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం అన్ని ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం వల్లనే మన అభివృద్ధి అంతా సాధ్యమవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతకుముందు 10 ఏళ్ళకు ముందు జరగని అభివృద్ధి కూడా ఈ 10 ఏళ్ళ కాలంలో మాత్రమే జరిగింది. ఈ అభివృద్ధి పథకాలన్నింటినీ, వీటన్నింటినీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మన అన్నీ తెలుసు కాబట్టి ప్రజలందరికీ కూడా ఇది కనిపిస్తుంది. గ్రామాలకు వెళ్ళినా కూడా సీసీ రోడ్లు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఇలా అనేక రకాలుగా కాళేశ్వరం జలాలు ద్వారా ఇంటింటికి మిషన్ భగీరథ వాటర్, అంటే అంతకుముందు నల్లాలు లేక ప్రజలందరూ కూడా బిందెలతో మోసుకొచ్చేది, అలాంటివి కూడా లేకుండా ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన అందరం దృష్టిలో ఉంచుకొని కారు గుర్తుకు ఓటేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, గాదర్ కిషోర్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇంకా అనేక అభివృద్ధి పథకాలను మనం ముందు తీసుకొచ్చి ఇంకా మన రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నా. కారు గుర్తుకు ఓటేయండి. నవంబర్ 3వ తారీఖు మన గాదర్ కిషోర్ కుమార్ ఎమ్మెల్యే మన 3వ సారి ఆయన మంచి మెజార్టీ గెలిపారు. అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలి. మనది ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు కారు గుర్తు పోటీ ఎమ్మెల్యేగా 3వ సారి గెలిపించుకున్నాం. అందరి ఐక్యూ మెజార్టీ గెలిపించుకోవాలి. మనం ఇంకా తిరుగుతుర్తి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాము.